యేసు క్రీస్తునందు అత్యంత ప్రియమైన ప్రేక్షకులకు క్రీస్తు యేసు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదూ? క్రీస్తు మనల్ని కాపాడి సంరక్షించి మరొక పర్యాయం ఆయన వాక్యాన్ని ధ్యానించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడినటువంటి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మన జీవితాల్లో అనునిత్యము మనల్ని కాపాడుతూ, మనకి మేలు చేస్తూ, మనం సంతృప్తిపరిచే దేవదేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్న మనము ఎంతైనా ధన్యులమని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసే విమోచన అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో దేవుని వాక్యం ద్వారా దీవించబడుతున్నామని, ప్రార్థనల ద్వారా ప్రభు చేత బలపరచబడుతున్నామని మీరు పంపిస్తున్న ఉత్తరాలను బట్టి, సాక్ష్యాలను బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేక మంది బైబిల్ కరస్పాండెన్స్ కోర్సు ద్వారా మీరు పొందుతున్న మేలులను మాతో పంచుకుంటున్నందుకై ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పరిచయను కొనసాగించడానికి సహాయపడినటువంటి దేవదేవునికి మేము లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. మా భక్తి, మా నీతి, మా గొప్పతనం కాదు, కానీ కేవలం క్రీస్తు కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే కృపను అనుగ్రహించిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. మన అవసరతలో మనకు సహాయం చేసేవాడు, మన ఆపదలో మనల్ని విడిపించేవాడు, మనకు తొట్టిల్లే సమయంలో మనల్ని ఆదుకునేటటువంటి దేవుడు. అందుకే యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడుతోంది. కనుక అటు దేవుణ్ణి కలిగి ఉన్న మనము దేవుని స్తుతించబద్ధులమై ఉన్నామని సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఒక తలంపును మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మానవుని యొక్క జీవితం అనేకమైనటువంటి అనుభవాలు గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శ్రమలు, సంతోషం, దుఃఖము, ఇలాగ వ్యక్తిగత జీవితాలను పరిగణనలోకి తీసుకుంటే వారి వారి స్థితులను బట్టి వారి యొక్క అనుభవాలు వారి సమయానుకూలంగా వస్తూ ఉంటాయి. దీనికి ఎవ్వరూ అతీతులు కారు. కానీ సంతోషకరమైన సమయంలోనైనా, దుఃఖకరమైన సమయంలోనైనా, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నటువంటి సమయంలోనైనా సరే, ఎప్పుడైనా సరే మనము ఆ సమయానికి సందర్భానికి అనుకరించి నడిచేటటువంటి వ్యక్తులంగా మనం ఉండాలి. ఆ సందర్భాలలో ఏ విధమైనటువంటి నడిపింపు చేత మనం నడిపించబడుతున్నాం అనేది మనం తెలుసుకోగలిగితే మన జీవిత గమ్యం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలామంది వారు ఎలాగూ నడుస్తున్నారో, దేని చేత నడిపించబడుతున్నారో తెలియనటువంటి స్థితిలో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని వాక్యములో కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు 27వ కీర్తనలో మనం చూసినప్పుడు, ఈ 27వ కీర్తనలో 11వ వచనంలో ఒక వాక్య భాగం ఇక్కడ రాయబడుతున్నా, అది మీ ముందు చదవాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 11వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపింపము అంటున్నాడు. దావీదు జీవితం సంతోషం, బాధ, దుఃఖం, భయం, ఈ అనుభవాలన్నిటినీ కూడా సమపాళ్లలో అనుభవించిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి అడుగుతున్నటువంటిది ఏమిటంటే, ప్రభువా నన్ను నడిపించు అంటున్నాడు. అది దుఃఖకరమైన కావచ్చు, సంతోషకరమైన పరిస్థితి కావచ్చు, బాధకరమైన పరిస్థితి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా దావీదు దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. మానవుని జీవితంలో మన యొక్క అనుభవాలకు అనుకూలంగా నడిచేటటువంటి స్థితి మనలోకి రావాలంటే దేవుని చేత నడిపించబడే అనుభవం కావాలి. ఒకటి మర్చిపోవద్దు, దేవుడు మనం నడిపించేటటువంటి నాయకుడు. హీ ఓన్లీ లీడ్స్ అవర్ లైఫ్. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను నడిపింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు జీవితాన్ని ఒకసారి కనుక మనం పరిగణంలోకి తీసుకుంటే దావీదుకు అనేక మంది శత్రువులు ఉన్నారు. ప్రాముఖ్యంగా ఈ కీర్తన మనం చూసినట్లయితే దేవుడు దావీదు కలిగిన అనుభవాలన్నింటిలో నుంచి ఏ విధంగా దావీదును రక్షిస్తూ వచ్చాడో ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఎవరు విడిచినా దేవుడు ఎలాగూ దావీదు తన చేయి పట్టుకున్నాడో రాస్తూ వచ్చాడు. ఏ విధమైన పరిస్థితులు దావీదుకు వ్యతిరేకంగా వస్తూ ఉన్నా, ప్రతి పరిస్థితులు ఎందుకు కూడా దేవుడు ఎలాగూ నడిపించాడో ఎరిగిన వాడై తన రానున్న భవిష్యత్తు జీవితంలో కూడా తన క్షేమాన్ని,
తలంచినటువంటి వ్యక్తి, క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి దేవుని నడిపింపు కావాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఒక క్షేమరకమైన కానీ గమ్యానికి చేరాలంటే ప్రభువు చేత నడిపించబడిన వారిగా ఉండాలి. ఈనాటి కార్యక్రమాన్ని చూస్తున్న మనము ఎవరి చేత నడిపించబడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, ఆ మాటకు వస్తే నిన్ను నన్ను నడిపిస్తున్న వ్యక్తి. కానీ ఆయన నడిపింపులో నడవటానికి ఇష్టపడకే మన జీవితాల్లో తొట్టిల్లిపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు దేవా నన్ను నడిపించు అంటున్నాడు. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి, కానీ ఇశ్రాయేలుకు రాజుగా అయిన వెంటనే నేను రాజయ్యాను కదా, నేను నడిపించేవాడిని కదా, ఇక ఎవరి నడిపింపు నాకు అక్కర్లేదు అనుకోలేదు, కానీ నేను ఎంత ఎదిగినా నన్ను ఎదిగింప చేసిన నా దేవుని యొక్క నడిపింపు నాకు కావాలని, రాజైన తరువాత కూడా దావీదు దేవా నీ నడిపింపు నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దావీదు తాను చేరవలసిన గమ్యానికి చేరాడు. దేవుని యొద్దు నుంచి సాక్ష్యాన్ని పొందినట్లుగా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలను నడిపించడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తి, దేవుని యొక్క నడిపింపు కావాలని కోరుకుంటున్న మనము, దేవుని నడిపింపుతో ముందుకు సాగాలనుకుంటున్న మనము, దేవుడు ఎవరిని నడిపిస్తాడు, దేవుడు నడిపించేటప్పుడు ఏ విధమైన లక్షణాలు ప్రభువు కోరుకుంటాడు. ఆది కాండం 12:1 చూస్తే అక్కడ దేవుడు అబ్రహామును పిలిచినట్లుగా వ్రాయబడుతుంది. అబ్రహాముకు దేవుడు తన సన్నిధిని, తన నడిపింపును వాగ్దానం చేశాడు. అయితే ఒక విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని నడిపింపు మనం కావాలి అని కోరుకున్నప్పుడు దేవుని యొక్క మార్గాలలో ప్రయాణం చేయడానికి ఇష్టపడాలి. దేవుని మార్గాలు ఏమిటి? దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంటాను అన్నాడు, కానీ ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు అంటే దేవుడు చెప్పినటువంటి రీతిలో ప్రయాణం చేసినప్పుడు. అబ్రహాము దేవుడు చెప్పినట్టుగానే ప్రయాణం చేశాడు, దేవుడు చెప్పినట్లుగా విన్నాడు, కానీ అబ్రహాము కొన్ని పొరపాట్లు చేశాడు. ఎలాగనగా దేవుడు ఎవరెవరిని విడిచిపెట్టమన్నాడో వారిని విడిచిపెట్టకుండా లోతును తన వెంట పెట్టుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన నడిపింపు మనతో ఉంచాలని ఆశపడుతున్నప్పుడు మనము కొన్నిటిని విడిచిపెట్టవలసిన అవసరత ఏర్పడుతుంది. మనం అన్నిటినీ మనలో ఉంచుకొని దేవుడు నడిపించాలని కోరుకుంటాం. నీవు అపవాది చేత నడిపించడానికి ఇష్టపడి దేవుడిని నడిపించాలంటే ఎలాగ సాధ్యపడుతుంది? దేవుడు నిన్ను ఒక గమ్యానికి తీసుకువెళ్తానని చెప్పాడు, ఒక చోటికి నిన్ను తీసుకొని నడిపిస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన విధంగా వెళ్ళాలి. దేవుడు చెప్పే గమ్యానికి వెళ్ళాలని కోరిక కలిగినటువంటి వారు ఆయన చెప్పిన మార్గములో, ఆయన చెప్పిన పద్ధతిలో నడవటానికి ప్రయాసపడినప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలామంది మన హృదయములో వేటిని తీసివేసుకోవాలో వాటిని తీసివేసుకోకుండా దేవుడు మనల్ని నడిపించాలి అని కోరుకుంటాం. అబ్రహాము నడిపిన దేవా నన్ను నడిపించు అంటాం. అబ్రహాము నడుపుట గల కారణం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని విడిచిపెట్టాడు. వాటిని విడిచిపెట్టనంత వరకు కూడా దేవుడు అబ్రహాముతో చాలా కార్యాలు చేయనట్లుగా మనం చూస్తాం. దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత చాలా సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడాల. దేవుడు అబ్రహాము లోతు వేరుపడే వరకు కూడా దేవుడు అబ్రహాముతో మరల మాట్లాడటానికి పూనుకోలేదు. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. చాలామంది జీవితాల్లో దేవుడు నాతో మాట్లాడాలి, ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నన్ను ఆశీర్వదించాలి, ఒక క్షేమకరమైన స్థితి నాకు కావాలని ప్రభు దగ్గర పో మొర్ర పెడుతూ ప్రార్థన చేస్తుంటాం, కానీ జవాబు రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టక వాటిని హత్తుకొని జీవిస్తూ దేవుని ఆశీర్వాదం కావాలంటే అది మన మధ్యకు రాదు. అందుకే భక్తుడు అంటాడు, నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును గాక. చాలా స్పష్టంగా ఉంది కదా ప్రభు ఉద్దేశం. దేవుడు నడిపించాలనుకుంటున్నాడు, కానీ నీ మార్గంలో నడిస్తే దేవుడు నడిపింపు నీకుండదు. సౌలు దేవుని యొక్క నడిపింపును విడిచి సోదెగాండ్రు యొక్క మాట చేత నడవాలని కోరుకున్నాడు. అందుకనే దేవుని చేత అభిషేకించబడి రాజుగా తీర్చిదిద్దామన్న సౌలు దేవుని చేత తృణీకరించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్లారా, దేవునిలో నడిచినంత కాలం కూడా, దేవుని నడిపింపులో నడిచినంత కాలం మనకు ఆశీర్వాదమే. మన గమ్యం స్పష్టంగా కనిపిస్తుంది, మనం ఎక్కడికి చేరాలో, ఎటు వెళుతున్నామో మనకు చాలా తేటగా అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క నడిపింపును మనం విడిచిపెట్టామో, అనగా మన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మనం పూనుకుంటామో, మన గమ్యం అగమ్య గోచరంగా ఉంటుంది అని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యాకోబు యొక్క జీవితం విభిన్నమైనటువంటి అనుభవాలతో నింపబడినటువంటిది.
యాకోబు తన యొక్క జీవిత యాత్ర అంతట్లో మనం చూసినప్పుడు తన తల్లి అయినటువంటి ఆమె చెప్పినప్పుడు అతను లాబాను దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాడు. తన తల్లి యొక్క మాటకు లోబడి లాబాను దగ్గరికి వెళ్ళిన యాకోబు జీవితంలో ఏ అనుభవాలు ఎదురైనా మనందరికీ తెలిసినటువంటిదే. కానీ దేవునికి లోబడి, దేవుని నడిపింపునకు లోబడి ప్రయాణం చేసిన యాకోబు జీవితం అద్భుతంగా మార్చబడింది. ఇక్కడ ఈ వాస్తవాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి ఎందరి యొక్క మాటైనా వినొచ్చేమోగా నడిపింపు మాత్రం ఆ వ్యక్తికి దేవునిదే ఉండాలి. ఏ వ్యక్తి దేవుని చేత నడిపించబడిన వ్యక్తిగా ఉంటాడో ఆ వ్యక్తి గమ్యాన్ని చేరుతాడు. అబ్రహాము దేవుడు పిలిచినటువంటి పిలుపునకు అనుగుణంగా జీవించాడు. కనుకనే ఏ గమ్యానికైతే దేవుడు అబ్రహామును తీసుకుని వెళ్ళాలనుకున్నాడో ఆ గమ్యానికి చేరినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ప్రభువు నడిపింపు ఎవరికి ఉంటుందో వారు గమ్యాన్ని చేరతారు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువు నడిపింపు ఎవరికి ఉంటుందో వారు అద్భుత కార్యాలు చేస్తారు. అబ్రహాముకు దేవుని నడిపింపు ఉన్నది కనుకనే ఆయన చేరవలసిన గమ్యస్థానానికి చేరాడు. దేవుడు తోడు కలిగినటువంటి మోషే జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు. మోషే జీవితాన్ని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే మోషే అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఐగుప్తులో చేశాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య చేశాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలన్నింటికీ కారణం ఏమిటి అంటే దైవ నడిపింపు అతనికి తోడుగా ఉంది. అందుకే మోషేని దేవుడు మొదటిగా పిలిచినప్పుడు నేను నత్తివాడిని అన్నాడు, నేను చేయలేనని ఎన్నో కారణాలు చెప్పాడు. కానీ ఆ కారణాలన్నిటికీ ప్రతీకగా కాకుండా ఆ కారణాలన్నింటినీ ప్రక్కన పెట్టి దేవుడు నీవు వెళ్ళవలసిందే అని చెప్పినప్పుడు మోషే ఏమన్నాడంటే, నీవు నాకు తోడుగా ఉంటేనే నన్ను పంపు, లేకపోతే పంపొద్దు, నీవు నన్ను నడిపిస్తేనే పంపించమని చెప్పాడు. ప్రియ దేవుని మిత్రులారా, ప్రభువు యొక్క నడిపింపును అర్థం చేసుకున్న వ్యక్తి, ప్రభువు యొక్క సన్నిధి ఏ వ్యక్తికి తోడుగా ఉంటుందో ఆ వ్యక్తి ఏమి చేయగలదో ఎరిగిన వ్యక్తిగా మోషే దేవుని నడిపింపును కోరుకున్నాడు. చాలామంది అద్భుతం కావాలని కోరుకుంటారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే అద్భుతం కోరుకోవటంలో పొరపాటు ఉందని నేను చెప్పటం లేదు. కానీ ప్రభువు యొక్క ఉద్దేశాన్ని గమనించినప్పుడు మనం కేవలం అద్భుతాన్ని కోరుకునేవారం కాదు, కానీ అద్భుతాలు చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఈ వ్యత్యాసాన్ని గమనించండి. కేవలం అద్భుతాన్ని కోరుకునే వారంగా కాదు, కానీ అద్భుతాన్ని చేసేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యములో మోషేని గురించి మనం చూసినప్పుడు మోషే ఎదుట ఒక అద్భుతం కనిపిస్తోంది. అయితే ఆ అద్భుతాన్ని చూసిన మోషే అద్భుతాన్ని బట్టి సంతృప్తి చెందిన వాడైతే అద్భుతాలు చేయగలిగేవాడు కాదు. కానీ ఆ అద్భుతము చేసినటువంటి దేవుని యొక్క సన్నిధిని గుర్తించిన మోషే ఆ అద్భుతాన్ని చేసేవాడిగా ఉండాలని కోరుకున్నాడు. అందుకనే ఆ దేవుని నడిపింపు నాకుంటే, ఆ దేవుని సన్నిధి నాకుంటే నేను చేయగలనని విశ్వసించిన మోషే, ప్రభువా నీ సన్నిధి నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలని కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు తోడుగా నడిపించినందున గమ్యాన్ని చేరాడు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉండగల కారణం ఏమిటంటే దేవుడు చెప్పినటువంటి ప్రవర్తనను కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. చాలామంది దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్తూనే పొరపాట్లు చేస్తూ ఉంటాం. చూడండి, ఆది అపోస్తలుల సంఘములో అననీయా సఫీరులు ఇద్దరూ కూడా సంఘములో ఒక ముఖ్యమైన వ్యక్తులుగానే ఉన్నారు. కానీ వారు ఆస్తులు నమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేటటువంటి ఆ సందర్భంలో వారు ధనాన్ని దేవుని కొరకు ఇవ్వలేనటువంటి వారుగా పరిశుద్ధాత్మను మోసగించి మరణాన్ని వారి మీదకు తెచ్చుకున్నారు. ఎవరి చేత నడిపించబడ్డారు? వారు ధనము చేత నడిపించబడ్డారు. ఆ సందర్భంలో దేవుని చేత నడిపించబడి వారి స్వాస్థ్యమును అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలని కోరుకున్నటువంటి వీరే అపవాదికి వారికి చోటిచ్చినందున అపవాది వారిని ఎటు నడిపించింది అంటే ధనాపేక్ష వైపుకు నడిపించింది. అందుకనే వారు చేరవలసిన గమ్యాన్ని చేరలేక పరిశుద్ధాత్మని యొక్క కోపానికి వారు ఆహుతవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనము ఎవరి చేత నడిపించబడుతున్నాం? ఆకాను ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న అపవాది క్రియలను చేసిన వ్యక్తిగానే మనకు కనిపిస్తున్నాడు. అబ్రహాము దేవుని యొక్క నడిపింపు కలిగి ఉండటానికి దేవుడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టగలిగాడు. నీవు దేవుని కొరకు వాటిని విడిచిపెట్టగలుగుతున్నావా? చాలామంది జీవితాలలో
వారిలో పాపమును ఉంచుకొని వాటితోనే జీవిస్తూ వారి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు, దేవుని నడిపింపు కోరుకుంటారు. అట్టి వారికి దేవుని నడిపింపు రానే రాదని ఈ సందర్భంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మోషేని గురించి మీకు జ్ఞాపకం చేశాను. మోషే దేవుని చేత నడిపించబడినటువంటి వ్యక్తి, అందుకనే అద్భుతాల కోసం ఎదురు చూడటం కాదు, అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈనాడు చాలామంది సువార్త పని చేయడానికి ఇష్టపడుతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. అయితే సువార్త పని అంటే కేవలం మాట్లాడటం అనుకుని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం జ్ఞానం పెరుగుతుంది ప్రతి మనిషికి. అనేక పరిస్థితుల మధ్య జీవిస్తున్నటువంటి ఈ మనుష్యుడు విభిన్నమైన మనస్కుడుగా తన యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తున్నాడు. ఇటువంటి వారి మధ్య దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి కేవలం మనం ఊరికే మాటలు చెప్తే సరిపోదు కానీ, నౌ వీ నీడ్ పవర్ ఎవాంజెలిజం అని ఒక భక్తుడు ఒక మాట చెప్పాడు. అనగా మనము శక్తివంతమైన పరిచర్య చేసేవారిగా ఉండాలి, అనగా అద్భుతములు చేయే శక్తి గలవారముగా మనము ఉండాలి. ఏ మనము చేయలేమా? మనకు అసాధ్యమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిగా అది మనకు అసాధ్యం కావచ్చు, ఒక వ్యక్తిగా మన శక్తి పరిమితం కావచ్చు, కానీ ఏ వ్యక్తి దేవుని చేత నడిపించబడతాడో, ఏ వ్యక్తి ప్రభు యొక్క సన్నిధి ఆ వ్యక్తికి తోడుగా ఉంటుందో, ఆ వ్యక్తి దేవుని కొరకు అద్భుత కార్యములు చేయగలడు. మోషేని పిలిచిన దేవుడు మనను పిలిచాడు. మోషే ద్వారా అద్భుతాలు చేసిన దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు. మోషే కొరకు అద్భుతాలు చేసిన దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. దాని యొక్క సీక్రెట్ ఒక్కటే, ప్రభువు నడిపింపు మన జీవితంలో ఉండాలి. ఆయన నడిపించినట్లుగా మనం నడవగలిగినటువంటి దినమున దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. దేవుని కొరకు అద్భుత కార్యాలు చేసేవారిగా ప్రభు మనను చేస్తాడు అని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవరి చేత నడిపించబడుతున్నాం? ఆకాను వలె మనం నడిపించబడుతున్నామా? అననీయ సఫీర వలె డబ్బుల వల్ల మనం నడిపించబడుతున్నామా? దేని ద్వారా మన నడిపింపు జరుగుతుంది? దేవుని యొక్క నడిపింపు ఒక్కటే మనని గమ్యం చేస్తుంది. దేవుని నడిపింపు ఒక్కటే మనం అద్భుతం పొందుకుని అద్భుతం చేసేవారిగా మనల్ని చేస్తుందని సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, దేవుని నడిపింపు కలిగినటువంటి వ్యక్తి సమృద్ధిని కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఏలియా జీవితాన్ని మీ ముందు ఉంచుతాను. ఏలియాను గురించి తెలియని వ్యక్తి ఎవరూ లేరు. కానీ దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా రాజు దగ్గరికి తీసుకెళ్లి ప్రవచనాన్ని చెప్పించాడు. నీవు పరిపాలిస్తున్న ఈ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం రాదు, కరువు వస్తుందని చెప్పి ధైర్యంగా రాజనగరుకు వెళ్ళి ప్రవచించినటువంటి, ప్రవక్తగా నిలవబెట్టినటువంటి ఈ ఏలియాను దేవుడు అంటున్నాడు ఒక లోయలోనికి వెళ్ళమని చెప్పాడు. ఇదేంటయ్యా ఇంత గొప్పగా వాడుకున్న నన్ను అకస్మాత్తుగా ఒక లోయలోనికి, ఎవరికి తెలియని ప్రాంతానికి వెళ్ళమంటున్నావు, దేనికి అని దేవుణ్ణి ఏలియా ప్రశ్నించలేదు. అక్కడి నుంచి సారేపతి వెళ్ళమంటే ప్రశ్నించలేదు. అక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళమంటే ప్రశ్నించలేదు. కారణం ఏంటంటే, నన్ను నడిపిస్తున్న నా దేవునికి తెలుసు, నాకు ఏది అవసరమో అని ఎరిగిన వాడు కనుకనే ఏలియా ప్రభు యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగాడు. అందుకని ఏలియాకు కాకుల చేత దేవుడు ఆహారాన్ని పంపించాడు. ఏలియా ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. ఏలియా ఒక విధవరాణి దగ్గరికి వెళ్ళి వారు చనిపోదాం అనుకునే వారి మధ్యకు వెళ్ళి వారికి అద్భుతం చేశాడు, వారి జీవితంలో సమృద్ధినిచ్చాడు. ఆయన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచింది. ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏలియా శక్తివంతుడనా ఏలియా బలవంతుడనా కాదు, ఏలియా నడిపించినటువంటి దేవుని వల్ల అతనికి సమృద్ధి కలిగింది. ఈరోజు దేవుని నడిపింపును విడిచి మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మనం వ్యక్తులుగా ప్రయాణం చేస్తూ ఏదో సాధించాలనుకుంటాం. యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత యోహాను సువార్త 21 అధ్యాయం మనం చూస్తే, సముద్రంలో చేపలు పట్టుకుంటున్నారు శిష్యులందరూ కూడా. చేపలు పట్టుకుంటుంటే వారి దగ్గరికి వెళ్ళినటువంటి యేసు ప్రభు ఏమడిగాడు తెలుసా? పిల్లలారా, భోజనం మనొక మీద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఆ ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, శిష్యులారా లేకపోతే నా పిల్లలారా, మీరందరూ నన్ను సేవిస్తానని చెప్పారు, నన్ను ఆరాధిస్తానని చెప్పారు, నా సేవ చేస్తానని చెప్పిన మీరు సిలువ వేయగానే ఎవరికి వారు చెదిరి చేపలు పట్టుకున్నారు కదా, నన్ను విడిచి వచ్చినటువంటి మీరు ఏమి సంపాదించారు అని అడుగుతున్నట్లుగా అర్థం చేసుకోవాలి. నిజమే కాదు, చాలామంది దేవుణ్ణి విడిచి ఏదో సాధించాలనుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగులేదు, సమస్తము ఆయన ద్వారా కలుగుతుంది.
సమస్తము ఆయన మూలముగా కలుగుతుంది, సమస్తము ఆయన ద్వారా కలుగుతుంది. కనుక మన జీవితాలలో ఆయనను కలిగి ఉండి మన జీవితాలను సమృద్ధులను నడిపించాలి. మూడు ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను నడిపించు. ఈ సమయంలో నీ ప్రార్థన అది కావాలి, దేవా నన్ను నడిపించు ప్రభువా, దావీదు నడిపించిన దేవా నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తే ప్రభువును నడిపిస్తాడు. అబ్రహాము నడిపించాడు దేవుడు, గమ్యానికి చేరుకున్నాడు. మోషేను నడిపించాడు దేవుడు, అద్భుతం చూచాడు, అద్భుతం చేశాడు. ఏలియా దేవుని యొక్క సన్నిధిలో దైవ నడిపింపగలిగిన వాడిగా ముందుకు వెళ్ళాడు, ప్రభు యొక్క సన్నిధిలో సమృద్ధిని సంపాదించుకున్నాడు. నీ జీవితంలో ఒకవేళ లోకము చేత, లోకస్తుల చేత నువ్వు నడిపించబడుతున్నావేమో, అందుకే నీ జీవితంలో కొదువులై ఉండొచ్చు, అందుకే నీ గమ్యం తెలియనటువంటి వ్యక్తిగా నీవు ఉండొచ్చు, అందుకే నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆశలు లేక నిరాశతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చున్న వాడిగా నీవు ఉండొచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నీవు నాకు నడిపింపు దయచేయమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను నడిపిస్తాడు, ఆయనని గమ్యాన్ని చేరుస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు, అద్భుతం చేసేవాడిగా చేస్తాడు, నీ జీవితంలో కొదువులు లేకుండా చేస్తాడు. అటు ఆశీర్వాదం కావాలంటే ఈరోజే యేసయ్యా నన్ను మీరు నడిపించండి, నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోండి అని యేసుని అడగగలిగితే కల్వరిలో రక్తము కార్చి ప్రాణం పెట్టినటువంటి యేసయ్యా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. పరలోక రాజ్యమనే ఆ గమ్యానికి నడిపించగల ఏకైక రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు గనుక ఆ రక్షకుడు అని క్రీస్తు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను నా గమ్యానికి నడిపించని ప్రభువును వేడుకున్నట్లయితే ఆ దేవదేవుడు అయినటువంటి ప్రభువు తప్పకుండా నీ జీవితాన్ని గమ్యానికి చేరుస్తాడు, అద్భుతం ప్రభు నీ పట్ల చేస్తాడు, అద్భుతాలు నీ ద్వారా చేయిస్తాడు, నీ జీవితంలో లోటు లేకుండా చేస్తాడు. అట్టి నడిపింపు ప్రభువు నీకు అనుగ్రహించి నడిపించునుగాక.